దేవుని నామమున అందరికి శుభములు. ఒకటవ సామాన్య శుక్రవారము మొదటి పఠనము హెబ్రీలకు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనం వరకు మరియు 11వ వచనము. కావున లోపల ప్రవేశించి ఆయనతో విశ్రమింపవచ్చునని దేవుడు మనకు వాగ్దానమునచ్చి ఉన్నను. ఆ విశ్రాంతి యందు ప్రవేశింపక మీలో ఎవరైనను తప్పిపోవుదరేమో అని మనము జాగరూకులై ఉన్నము. వారు ఎట్లు వినిరో అట్లే మనమును సువార్తను వింటిమి. వారు సందేశమును వినినను అది వారికి ఎట్టి మేలును చేయలేదు. వారు అది వినినప్పుడు దానిని విశ్వాసముతో స్వీకరింపకుండుటయే దానికి కారణము. కావున విశ్వసించు మనము లోపల ప్రవేశించి దేవునితో విశ్రమింతుము. అది కేవలము ఆయన చెప్పినట్లే. నేను కోపించి ఇట్లొక శబదమునర్చి తిని వారు ఎన్నడను నా విశ్రమ స్థానమును ప్రవేశించి విశ్రమింపకుందురుగాక. జగతను సృష్టించినప్పుడు ఆయన పనులన్నీ పూర్తయ్యున్నను. ఆ విశ్రాంతిని గూర్చి ఆయన అటులు చెప్పెను. మరియు 7వ దినమును గూర్చి ఆయన ఒక చోట చెప్పి ఉన్నట్లు దేవుడు 7వ దినమున తన అన్ని పనుల నుండి విశ్రమించెను. ఇదే విషయము ఇట్లు తిరిగి ప్రస్తావింపబడినది. వారు ఎన్నడను నా విశ్రమ స్థానమును ప్రవేశించి విశ్రమింపకుందురుగాక. కావున దేవునితో విశ్రమించుటకు మనము చేతనైనంతగా కృషి చేయుదము. వారి వలె మనము మనలో ఏ ఒక్కడును అవిధేయుడై పోకుండా విశ్రాంతిలో ప్రవేశింప యత్నించుదము. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. అందరూ దేవుని నమ్మి అతని కార్యములను జ్ఞప్త్యందించుకొనుము. దేవుని నమ్మి అతని కార్యములను జ్ఞప్త్యందించుకొనుము. ఈనాటి సువిశేషము పునీత మార్కు గారు వ్రాసిన సువిశేషము 2వ అధ్యాయము 1వ వచనము నుండి 12వ వచనం వరకు. కొన్ని దినములు గడిచిన పిమ్మట యేసు మరలా కఫర్నాము చేరెను. ఆయన ఇంటి యొద్ద ఉన్నాడని విని జనులు అచ్చటకు గుంపులు గుంపులుగా వచ్చిరి. ఆ ఇంటి ముంగిట కూడా జనులు కిక్కిరిసియుండిరి. యేసు వారికి వాక్యమును బోధించుచుండగా కొందరు ఒక పక్షవాత రోగిని 4 సహాయముతో తీసుకుని వచ్చిరి. కాని జనులు కిక్కిరిసియున్నందున వారు ఆయన చెంతకు రాలేకపోయిరి. అందుచే వారు ఆయన ఉన్న చోటుకు పైన ఇంటి కప్పును తీసి పడకతో ఆ పక్షవాత రోగిని దించిరి. వారి విశ్వాసమును చూచి యేసు పక్షవాత రోగితో, కుమారా, నీ పాపములు క్షమింపబడినవి అనెను. అందుకు అచ్చటనున్న కొందరు ధర్మశాస్త్ర బోధకులు, ఇతడెందుకు ఇట్లు చెప్పుచున్నాడు? ఇతడు దేవదూషణము చేయుచున్నాడు. దేవుడు తప్ప మరెవ్వరు పాపములను క్షమింపగలరు అని లోలోన తర్కించుకొనసాగిరి. యేసు ఆత్మయందు వారి ఆలోచనలను గ్రహించి వారితో, మీ హృదయములలో ఇట్లేల తలంచుచున్నారు. ఏది సులభతరము, పక్షవాత రోగితో నీ పాపములు క్షమింపబడినట్టయా, లేక లేచి నీ పడకనెత్తుకుని పొమ్మనుటయా? మనుషుకుమారునకు ఈ లోకములు పాపములను క్షమించు అధికారము కలదని మీకు నిరూపింతును అని పక్షవాత రోగితో, నీవు లేచి నీ పడకనెత్తుకుని నీ ఇంటికి పొమ్మని నీతో చెప్పుచున్నాను అని పలికెను. వెంటనే వాడు లేచి అందరి ఎదుట తన పడకనెత్తుకుని వెళ్ళిపోయెను. దానిని చూచిన అచ్చటి ప్రజలందరూ ఆశ్చర్యపడి, ఇట్టివి మనము ఎన్నడనూ చూడలేదు అని దేవుణ్ణి స్తుతించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.